బిజినెస్ లీడర్ వార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో మరో రేసగుర్రం స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అత్యున్నతగా ఎదగడమే కాదు అవసరమైన సమయంలో ఆపన్న హస్తం అందించడం కూడా నిజమైన వ్యాపారవేత్త లట్టి సేవా నిరతి కలిగిన సంస్థ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలు తయారు చేసే ఈ సంస్థ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును కూడా తయారు చేస్తోంది లాభాలే కాదు దాతృత్వం కూడా ముఖ్యమే అనే స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ విజయ రహస్యం ఏంటో ఇప్పుడు ఒకప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ తో గా ప్రస్థానం ప్రారంభించిన ఒక యువకుడు ఇప్పుడు ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలు టర్నోవర్ ను సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఆ యువకుడే చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్ నాయుడు మోహన్ నాయుడు కేవలం వ్యాపారం మాత్రమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా పేద విద్యార్థులకు ఆసాదీపంగా మారారు స్పెక్ట్రమ్ పబ్లికేషన్ వ్యవస్థాపకుడుగా సుపరిచితమైన మోహన్ నాయుడు ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్య పుస్తకాలను పబ్లిష్ చేస్తూ వ్యాపారంతో పాటు సామాజిక సేవ కూడా చేస్తూ ఔత్సాహిక పారిశ్రామిక ఆదర్శప్రాయంగా నిలిచారు స్పెక్ట్రమ్ పబ్లికేషన్ని టూ థౌజండ్ నైన్లో ఎస్టాబ్లిష్ చేశాను అంతకుముందు నేను టీచర్గా ఒక టెన్ ఇయర్స్ స్పండ్ చేశాను నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంసీఏ ఎంటెక్ ఎంఫిల్ పిహెచ్డీ చేశాను టీచర్గా పనిచేస్తున్నప్పుడు విద్యార్థులు పడే ఇబ్బందులను ఆలోచించి ఈ పుస్తక రంగ పబ్లికేషన్ రంగంలోకి ఎంటర్ అయ్యాను ప్రథమంగా మేము ద్రవి ద్రౌడీ విశ్వవిద్యాలయం కుప్పము రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు ఎస్కే యూనివర్సిటీ అనంతపురు వేగవేవన యూనివర్సిటీ కడప ఎస్వి యూనివర్సిటీ తిరుపతి విద్యా సంస్థలకి విశ్వవిద్యాలయాలకి దూరవిద్య పుస్తకాలను అందిస్తున్నాము ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాళ్ళు ఇంటర్మీడియట్ వరకు పుస్తకం పైన ఎక్కువ ఆధారపడి చదువుతుంటారు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా ఇదే ఆరవడిని కొనసాగించడానికి ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలని శాంపుల్గా తీసుకొని మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు సంబంధించిన అన్ని పుస్తకాలను రచించడం జరుగుతున్నది విజయం ఏదో ఒక్క రోజులో సాధ్యం కాలేదు సంవత్సరంలో ప్రొఫెసర్ గా పనిచేసిన మోహన్ నాయుడు మొదట స్టూడెంట్ హెల్ప్ లైన్ పేరిట సంస్థను ప్రారంభించారు ఆ సంస్థ ద్వారా ఇంజనీరింగ్ పుస్తకాలు తయారు చేసి విజయవంతమయ్యారు తర్వాత హైదరాబాద్ కు చేరుకుని స్పెక్ట్రం పబ్లికేషన్ సంస్థను స్థాపించారు జేఎన్టీయు హైదరాబాద్ నిబంధనల ప్రకారం పాఠ్య పుస్తకాలను తయారు చేస్తూ విద్యార్థులకు తక్కువ ధరకే అందిస్తున్నారు స్పెక్ట్రమ్ విజయవంతమైన పబ్లికేషన్ సంస్థగా తీర్చిదిద్దిన మోహన్ నాయుడు సంస్థ టర్న్ ఓవర్ను ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలకు చేర్చి అత్యున్నత వ్యాపారవేత్తగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు ఇప్పటి వరకు గత పదహారు సంవత్సరాలుగా మా పబ్లికేషన్ ద్వారా ఐదు నుంచి ఆరు వేల వివిధ రకాల డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ సంబంధించిన బుక్స్ ఐదు వేల వరకు బుక్స్ ను పబ్లిష్ చేయడం జరిగింది ఫ్యూచర్ యొక్క మా కాన్సెప్ట్ ఏంటంటే ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రతి బుక్కు పిల్లలకి అందుబాటులో తేవడమే మా యొక్క ప్రధాన ఉద్దేశము గత పది సంవత్సరాల నుంచి విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్లో ఒక స్టెప్ వెనక్కు ఉన్నారని అందరూ వాటి యొక్క ప్రాబ్లమ్స్ చెప్తున్నారు స్కిల్ డెవలప్ని ఓవర్కమ్ చేయాలంటే ముందు ఏవైతే పర్టికులర్ సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ పఠనం చేయడం ద్వారానే స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది కానీ ఈ ఆన్లైన్లో పీడిఎఫ్లు ప్లే నెక్స్ట్ పవర్ పాయింట్లు చదవడం వల్ల స్కిల్ అనేది ఇంప్రూవ్ కాదు నెంబర్ ఆఫ్ బుక్స్ లైబ్రరీని యూటిలైజ్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ బుక్స్ చదివినప్పుడే స్కిల్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది అయితే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడంతోనే తన బాధ్యత తీరిపోలేదంటున్నారు మోహన్ నాయుడు స్టూడెంట్ హెల్ప్ లైన్ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఎన్నో విధాల సహాయం అందజేస్తున్నారు కళాశాలల ఫీజు కట్టలేని విద్యార్థులకు ఫీజులు కట్టడం వారికి ఉచితంగా పుస్తకాలు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తనలా మరే విద్యార్థి కష్టపడకూడదనే సంకల్పమే ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి తనకు స్ఫూర్తినిస్తుందని ఆయన అంటున్నారు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇంజనీరింగ్ బుక్స్ డిగ్రీ బుక్స్ పిల్లలకి ఉచితంగా అందిస్తున్నాము ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు కూడా మా సంస్థ ద్వారా పిల్లలకి ఉచితంగా అందిస్తున్నాము స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అనుసరిస్తున్న విధానాలు పలు దేశాలను కూడా ఆకర్షిస్తున్నాయి స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ తో పాటు స్టూడెంట్ హెల్ప్ లైన్ లకు చెందిన కాపీరైట్ ట్రేడ్ మార్క్ పేటెంట్ రైట్స్ పొందే విధానాన్ని ఆయా దేశాల ప్రతినిధులు పరిశీలించి తమ దేశాల్లో అమలు చేసేందుకు ఉత్సాహాన్ని చూపించడం విశేషం ఒక సామాన్య మధ్యతరగతి విద్యార్థి అంచలంచలుగా ఎదుగుతూ తరలాంటి పేద విద్యార్థులకు సహాయం చేస్తూ అదే సమయంలో ఒక మంచి వ్యాపార సంస్థను విజయవంతంగా నడిపించడం నిజంగా స్ఫూర్తిదాయకం